గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంతో అనంతపురం నగరంలో ఆందోళనలు మిన్నంటుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒకవైపు కమ్మ సంఘం మరోవైపు కుర్బ సంఘం నాయకులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అనంతపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమల్లోకి తీసుకొచ్చామన్నారు. అనంతపురం నగరంలో కానీ అనంతపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో కానీ ఎవరూ కూడా వ్యక్తులకు కుల మతాలకు మరియు ఏ ఇతర సంఘటనలకు అనుకూలంగా కానీ లేదా వ్యతిరేకంగా కానీ కార్యక్రమాలు చేయకూడదని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. సభలు సమావేశాలు ఊరేగింపులు ధర్నాలు నిర్వహించిన వ్యక్తుల దిష్టి బొమ్మలు కాల్చడం చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇది అన్ని పార్టీల వారికి అన్ని వర్గాల వారికి వర్తిస్తుందని స్పష్టం చేశారు. నమస్తే అండి. ముఖ్యంగా ఈ ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల దృష్టిలో ఉంచుకొని కొంతమంది కొన్ని పార్టీల వాళ్ళు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, కొన్ని గ్రూపులు కావచ్చు, ఒకరికి అనుకూలంగా ఒకరికి వ్యతిరేకంగా కొన్ని చేయడం జరిగింది. నేను అందరికి కూడా అప్పీల్ చేసేది ఏమంటే 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఏ పార్టీ వారు కానీ ఏ వ్యక్తులు కానీ ఎవరు కూడా ఒకరికి వ్యతిరేకంగా ఒకరికి సపోర్ట్గా చేయకూడదు. ఎందుకంటే 30 పోలీస్ యాక్ట్ ఉంది. ఈ రోజు నుంచి కూడా ఎవరైనా అటువంటి చర్యలు పాల్పడితే డెఫినెట్గా వాళ్ళపైన మేము చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల కొన్ని జరిగిన సంఘటనలకు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తూ కొంతమంది ర్యాలీ చేస్తున్నారు, కొంతమంది వ్యతిరేకంగా ర్యాలీ చేస్తున్నారు. కాబట్టి ఈ ఇన్సిడెంట్స్ వల్ల కొద్దిగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, శాంతి భద్రతలు భంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నుంచి కూడా పోలీస్ తరఫు నుంచి కూడా మేము కఠినంగా ఉండదలుచుకున్నాం. ఎవరిని కూడా ఈ విధంగా ర్యాలీలు కానీ ధర్నాలు కానీ ఊరేంపులు కానీ అలా చెప్పసక్తి లేదు. వ్యతిరేకంగా కానీ సపోర్ట్ కానీ ఏ ఇష్యూకి సంబంధించి కూడా 30 పోలీస్ యాక్ట్ అమలు కాదు. ఎవరైనా చేసినా కానీ వైలెట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళపైన ఐపీసీ సెక్షన్స్ కింద కఠినంగా కేసులు నమోదు చేస్తారు. 30 పోలీస్ యాక్ట్ వైలెట్ చేస్తే 180 ఐపీసీ వస్తుంది, రాస్తారా చేస్తే 341 రాంగ్ఫుల్ ఆఫ్ సెక్షన్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఐపీసీ సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తాం. కాబట్టి నేను అప్పీల్ చేసేది ఏమంటే ఎవరైనా ఉన్నా కానీ డెమోక్రటిక్ వేలో ఏదైనా ఉన్నా కన్సర్న్డ్ ఆఫీసర్స్కి వాళ్ళకి రిప్రజెంట్ చేసుకోవచ్చు, పోయి మెమరాండం వేయడం చేయొచ్చు, అంటే రోడ్ల మీదకి వచ్చేసి. కానీ కొంతమంది హైలైట్ కావాలనే ఉద్దేశంతో లా అండ్ ఆర్డర్ను మనం చేతులు తీసుకుని మనం చూసుకోం కదా, డెఫినెట్గా మేము రియాక్ట్ అవుతాం ఎవరైనా కానీ. అందుకే అందరికీ కామన్గా చెప్తున్నాం, ఎవరు కూడా దయచేసి రోడ్ల మీదకి రావద్దండి. ఏదన్నా మీకు గ్రీవెన్స్ ఉంటే అధికారులు ఉన్నారు, అధికారులకు పోలీసు అధికారులు ఉన్నారు, రెవెన్యూ అధికారులు ఉన్నారు, వాళ్లకు మీరు రిప్రజెంటేషన్ ద్వారా మీరు సమర్పించుకోండి. అంతేగాని రోడ్ల మీదకి వచ్చేసి ఒక బలపరిశ్రమ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది అవన్నీ ప్రివెంట్ చేయడానికి మేము కూడా ఈరోజు మేము మా ఎస్పీ గారు కూడా మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఈ దీనికి సంబంధించి అందరి ఆఫీసర్స్కి. కాబట్టి ఈరోజు అందరికీ అప్పీల్ చేసేది ఏమంటే ఎవరు కూడా ఇటువంటి విషయాలపైన సపోర్ట్కి కానీ యాంటీకి కానీ ఏం చేయొద్దండి. దయచేసి అట్లా చేస్తే మాత్రం డెఫినెట్గా మా తరపు నుంచి స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటుంది.